ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. చూడడానికి చాలా ఆలోచన చేస్తే ఇది చాలా గొప్ప కార్యక్రమం, చాలా మహత్తరమైన కార్యక్రమం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. వెనకటికి బస్సులు ఉండేటి కావు, కార్లు ఉండేటి కావు, విమానాలు ఉండేటి కావు. యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం జరిగే చోటికి వాళ్ళ కమాండర్ అప్పటి పెద్ద మనిషి సైనికులు రమ్మని వర్తమని పంపుతాడు. యుద్ధం ఉంది, నువ్వు పలానా తేది కల చేరుకో యుద్ధ భూమికని. అప్పుడు బస్సులు కార్లు నడుచుకుంటూ పోవాలి. తెలివైన భార్య ఉంది ఆయనకు. మా యుద్ధంలో పోయిన తర్వాత ఇంటికి వస్తాడో అటే పోతాడో తెలియదు. ఆయమన్న యుద్ధంలో అప్పుడు బాంబులు గిమ్లు ఏం లేవు కదా, కత్తులు కటారాలు బాణాలు. ఇక అక్కడే చనిపోతాడేమో, ఇక మళ్ళీ తిరిగి వస్తాడే భయంతో ఒక ఉపాయం చెప్పింది ఆమె. అయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు రాత్రి పండుకుంటావు ఎక్కడో చోట, నెల రోజులు ప్రయాణం చేయాలి కదా, నువ్వు వెళ్ళేటప్పుడు చెట్టు లేని దగ్గర వండుకో. రాత్రిపూట చెట్టు ఏం లేని దగ్గర వండుకుంటావు. అటు చెట్టు లేని దగ్గర ఆయన పండుకుంటూ యుద్ధ భూమికి చేరుకున్నాడు. పోయిన తర్వాత ఆ కమాండర్ చూసి, ఏమైందా ఇంత బక్కగా అయిపోయినావు, నువ్వు గద పడతావా, చాకు కత్తి పడతాం కాదు, యుద్ధం చేస్తాం కాదు, ఏంటి పరికిరావు, పో కాపో అని చెప్పి వాపసు పంపించేసు. తెలివైన భార్య మరణం చెప్పింది, నువ్వు పెళ్ళేటప్పుడు చెట్టు లేని దగ్గర వండుకుంటావు, వచ్చేటప్పుడు మాత్రం చెట్ల కింద వండుకుంటావని చెప్పింది. వచ్చేటప్పుడు చెట్ల కింద వండుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఇంటికి వచ్చేకంటే మళ్ళీ తయారయ్యాడు, పోయిన లాగా మళ్ళీ తయారయ్యాడు. అంటే చెట్టు ప్రభావము ఎనకటి ఉదాహరణ ఒక లెక్క. అంత చక్కటి చెట్టు, మన ప్రాణాన్ని ఇచ్చేటువంటి చెట్టు, ప్రాణాన్ని కాపాడే చెట్టు. ఒక దేశంలో దేశం పేరు నాకు తెలియదు, నేను మంచి రాసుకున్న బుక్లా. ఆ దేశంలో చెట్టు లేవట. వాళ్ళు బతికేది ఎట్లా, బాత్రూమ్ పోయినా స్నానంకి పోయినా యాడికి పోయినా సంఖకు బస్తా వేసుకుంటాడు ఆక్సిజన్ బ్యాగ్, దాని ముక్కు ఇట్లా పెట్టుకుంటాం, దాన్ని తీసేటవాళ్ళు చచ్చిపోతాడు. అంటాడు చెట్టు లేవు కాబట్టి సంచి సంఖ్య వేసుకొని ఆక్సిజన్ తీసుకుంటా పోతాడు. కాబట్టి ఇలాంటి చెట్టు లేనటువంటి ప్రాంతంలో అలాంటి బాధలు ఉంటాయి. మన ముఖ్యమంత్రి గారేమో ఈ హరితారం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ రక్షణ. ఇది చెట్టు తల్లి లాంటిది, తల్లి చేయలేని పని చెట్టు చేస్తుంది, వృక్షం చేస్తుంది, అన్ని విధాలు ఆదుకుంటుంది మనకు. అలాంటి చెట్టును కాపాడుకోవటాని కోసం ఈ ఉద్యమం జరుగుతూ ఉంది, యజ్ఞం జరుగుతూ ఉంది, అందరు చక్కగా పాల్గొంటా ఉన్నారు. ఇప్పుడు మన కేటీఆర్ గారు చెప్పారు, ఈ ప్రాంతంలో చెట్లు కావాలి, నీళ్లు కావాలి. ఎంత గొప్ప పని జరుగుతుందంటే, నేను సిరిసిల్లకు వెనుకటికి నేను నా చదువు మానేసిన తర్వాత ఈ ప్రాంతానికి నేను గడ్డి తీసుకుని వచ్చేవాడిని. ఇక్కడ గడ్డి కూడా దొరికేది కాదు పశువులకు. మా గడ్డి అక్కడ వడు నిజాంసాగర్ ప్రాజెక్టు కింద గడ్డి వస్తే లారీల ద్వారా గడ్డి తీసుకొచ్చి ఎల్లరెడ్డిపేట, సిరిసిల్ల, ఇవన్నీ వెంకటాపురి అమ్ముకుంటూ రోజుకో ట్రిప్ అమ్ముకుంటూ పోయేవాళ్ళం. అటువంటి పరిస్థితి పోయి కేసీఆర్ గారు పుణ్యము, కేటీఆర్ గారి యొక్క శ్రమ. ఈ సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల నియోజకవర్గం కొద్ది రోజుల్లోనే మళ్ళీ మీ దగ్గర మేము గడ్డి కొనేటువంటి పరిస్థితికి రాబోతుంది ఈ ప్రాంతం అంతా అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇది మామూలు కార్యక్రమం కాదు, ఇది ఊహించుకుంటేనే అసలు ఎవరికి ఊహకు అందది. 3 సంవత్సరాలలో నీళ్లు రావటం ఏంది, కాలు ఒక చిన్న చెరువు ఊళ్ళా, ఏదైనా చిన్న కుంట కట్టుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది. దాన్ని తూంబెట్టి, అలుగు పెట్టి, కట్టబెట్టి, దాన్ని తెట్టబెట్టి కాలు రావడానికి 3 ఏళ్ళు పడుతుంది. ఈనాడు దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు, పాత ఆయకట్టు కలుపుకుంటే 50 లక్షల ఎకరాలు రేపు సాగులోకి రాబోతు, 2 పంటలకు సాగులోకి రాబోతా ఉంది. అంటే ఎన్ని, దాదాపు సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపాయలు రైతుల జేబులకు వస్తున్నాయి. అటువంటి సిరిసిల్ల జిల్లా కూడా ఒకప్పుడు దుర్భిక్షమైనటువంటి ప్రాంతం ఇది. నేను చిన్నప్పుడు చూసేవాడిని ఇక్కడ కసికల్ చిట్టు ఇత్తులు ఉండకుండా ఈ ప్రాంతంలో.